నాకు బాగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శాలరీ వాడు పాపం నాకు శాలరీ వస్తే చాలా అనే స్థితికి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా వండరు అసలు మీకే సాధ్యం పీఆర్సీ అడిగేవాడు లేదు సిపిఎస్ రద్దు అడిగేవాళ్ళు లేడు ఎక్కడ ఈ ఉద్యోగ వస్తువుల వాళ్ళ యొక్క ప్రెసిడెంట్లు ఎక్కడున్నారు సెక్రటరీలు ఎక్కడున్నారు వాళ్ళ అసోసియేషన్లు ఏం చేస్తున్నాయి బాగా నిద్రపోతున్నారు రాష్ట్రంలో ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తే వీళ్ళందరూ ఉన్నారు చూడు అడుగుతారు మళ్ళీ కుక్కల్లాగా మరుగుతూ ఉంటాయి అవి లేవో ఈ లేవో నలభై మూడు పర్సెంట్ నలభై నాలుగు పర్సెంట్ ఇచ్చి మేము మిమ్మల్ని ఇంత చేస్తే ఇప్పుడు మీరు అడగరు జగన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి గారు ఏమీ చేయకపోయినా మీకు సమ్మగా ఉంటుంది రెండు సంవత్సరాలు ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద బుక్ వేసి వదిలేరు ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఇచ్చారు చెబుదాం ఇప్పుడు అమ్మవాడి పథకం ఎంతమందికి వచ్చింది ఎస్సీ సర్ప్లాన్ ఉంటే ఎంతమందికి ఎస్సీ కార్పొరేషన్ ఉంటే ఎంతమందికి లబ్ధి జరిగిద్దో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఎంతమంది లబ్ధి జరిగిద్దో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ భవిష్యత్తు కోసం ఎత్తుకుతున్న యువతకి ఎంత ఇచ్చామో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ చదువుల కోసం కులాలకు అతీతంగా ఎంతమందికి ఇచ్చారో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని బీసీలో చేర్చాలని ఎంత తప్పన పడ్డారో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఏమీ లేవు మీకు మీరు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని విచిత్రం ఏంటంటే మీకు ఎవరు కూడా మీకు డబ్బా కొట్టాల్సిన పని లేదండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు మీ డబ్బా మీరే కొట్టుకోగలరు మేమన్నా మా నారా లోకేష్ బాబు గురించి గొప్పగా చెప్పాలని తాపత్రయపడతాం అసలు ఆయన గురించి మేము చెప్పాల్సిన పని లేదు నారా లోకేష్ బాబు అనే ఒక వజ్రానికి మీరు పిప్పి పిప్పి అయిపోతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చుక్కలు చూపించే నాయకుడు పుట్టాడు చూడండి ఇప్పుడు మినిస్టర్ ఇచ్చారు ఎలక్షన్లో గలవలేదు కొడాలని అంటున్నాడు నీలాగా మా వెంకటేశ్వరరావు గారి దగ్గర లాక్కొని నీకు సీటిప్పి లేదు మేము నీకు ఇచ్చి గలవలేదు జగన్మోహన్ రెడ్డిలాగా కడపలో వాళ్ళ ఊర్లోనే ఎంపీగా గలవల మేము వైజాగ్లో విజయమ్మ గారేస్తే ఓడిపోయారు మీ పార్టీ అధ్యక్షురాలు అవునని మేము విమర్శించాలని కాదు మీరు మాట్లాడితే చెబుతున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి విజయమ్మ గారే ఓడిపోయారు బాబు కొడాలి నాని మీ గురిగింజ మీరు చూసుకోండి మంగళగిరిలో మేము ఎప్పుడు ఒక్కరోజు కూడా మా పార్టీ వచ్చిన దాఖలు లేని కాన్స్టెన్సీలో ఒక్క మగవాడే నిలబడ్డాడు లోకేష్ బాబు అక్కడ ఇది మా చరిత్ర లోకేష్ బాబు వచ్చినప్పుడు ఎన్ని అవార్డులు వచ్చినాయో చూసారో ఒకసారి చూసుకో లోకేష్ బాబు చేసినయో మొన్న కూడా మీరు అవార్డులు తీస్తున్నారు మీకు ఆ తిక్కు దశానం లేదు లోకేష్ బాబు గురించి మాట్లాడే ముందు ఒక్కసారి వెనక తడివి చూసుకోండి మీరు పొద్దుకో లోకేష్ బాబు గారే మీకు ఇంక రెండో వాడే కనపడ్డు ఇక ఈ బీసీ ఎస్టీకి ఎస్టీ కాపు బ్రాహ్మణ కార్పొరేషన్ అంటే అసలు ఏ కార్పొరేషన్ లేవు మేడం ఎట్లా అసలు ఒక్క కార్పొరేషన్ కాదు అసలు వీళ్ళు ఏ కార్పొరేషన్ ఉందనుకున్నారు ఓన్లీ కార్పొరేషన్ లేనటువంటి నిన్నటిదాకా రెడ్డి కార్పొరేషన్ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఇక వేరే కార్పొరేషన్లే తెలియవు ఒకసారి చూడండి ఆయన ప్రెస్ మీట్ పెట్టినా ఎక్కడ పెట్టినా ఒక్క ఎస్సీ నాయకులైనా ఉంటారా ఒక బీసీ నాయకులైనా ఉంటారా ఒక్క ఏ కులమైనా సరే పక్కన ఉంటారా ఉండరు ఆయన రాజు నియంత ఆయన ఒక్కడే కూర్చుంటాడు ఒక్కడే లైవ్ ఇచ్చుకుంటాడు లైవ్ కూడా కాదు రికార్డు లైవ్ జగన్మోహన్ రెడ్డి గారి కించపరచాలని కాదు మేము ఇవన్నీ చెప్తుంది మీకు మా నాయకుడు అనే ముందు మీ నాయకుడి గురించి మేము మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాం రెండు సంవత్సరాల కాలంలో మీరు చేసిన అభివృద్ధి అని డబ్బాలు కొట్టుకుంటున్నారు చూశారు అది అంత అబద్ధం అని మీకే తెలుసు మీ మంత్రులకు తెలుసు మీ ఎమ్మెల్యేలకు తెలుసు ఏ మా వాళ్ళు ఏదో మా నాయకుడు అచ్చెన్నాయుడు గారు ఏదో మాట్లాడారని ఓ సంకల వద్దుకొని మాట్లాడారు కదా ఏ మీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏం మాట్లాడారు మీ ఎంపీలు ఏం మాట్లాడుకున్నారు ఏం దాని గురించి మాట్లాడాలి సస్పెండ్ చేయి లేదే చేయరే చేస్తే మీకు బడిత పంజం మీకు భయం మినిస్టర్లు మార్చే దమ్ము ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద ఇదని చెప్తూ ఉంటారు మీరు రండి మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే రెండు సంవత్సరా సంవత్సరానికి రెండు వందల యాభై పెంచారా లేదే ఎమ్మెల్యేలు మినిస్టర్లు మార్చుతానన్నారు మినిస్టర్లు మార్చుతారా లేదే ఏమీ లేదు ఎమ్మెల్సీలు మాకు అసలు అవసరమే లేదు పెద్దల సభ అని చెప్పిన మీరు ఎమ్మెల్సీలకి ఎలా పోటీ చేస్తారు ఎలా ఎన్నుకుంటారు మడేం తిప్పలేదా దానికి మరి మీరు ఒకసారి ఆలోచించండి మిత్రులారా అందరూ కూడా ఆలోచించాలి మనం అసలు ఎమ్మెల్సీ వ్యవస్థే వద్దని లెటర్ ఇచ్చిన మహానుభాబుడు జగన్మోహన్ రెడ్డి గారు మణేం తిప్పటం మణేం తిప్పటమే మా రా మా లోకేష్ బాబు గారు చెప్పినట్టు రెండోసారి మనం తిప్పేశారు ఇక మీరు పండగ చేసుకోండి మరి బొత్స సత్యనారాయణ గారు ఒకసారి వైసీపీ నాయకులు కూడా మనవి చేసుకుంటున్నా అయ్యా మీరు మీ పార్టీ అధ్యక్షురాలు గారిని బాగా తిట్టిన వాళ్ళకే మీ పార్టీ జెండాని రెపరెపలాడించే అవకాశం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి తాడేపల్లి ప్యాలెస్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటకు పెడితే అడుగు బయటకు పెట్టితే ఛాలెంజీ మేదనమెట్ల గారు సురేష్ మేదరిమెట్ల బ్రో ఛాలెంజీ లేదు అంత సినిమా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి భయం కరోనా రాష్ట్రంలో ఒక్క కేసు కూడా రానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా లేదు ఇక ఎవడో చెప్తాడు హాస్పిటల్స్కి ఒక్క వెంటిలేటర్ బెడ్ అన్నా పెట్టారా బాబు మీరు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక వెంటిలేటర్ బెడ్ ఇచ్చారా శాలరీస్ ఇచ్చి కూడా శాలరీస్ కూడా మీరు డబ్బులు ఇచ్చామని చెప్పుకునే ఘనత ఉన్న ప్రభుత్వం ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వంగా నేను మాట్లాడుతున్నాను మీరు తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ చిట్టా పొద్దులు చూసిన తర్వాత సామాన్యుడు నాకే అర్థమైనప్పుడు ఆడిటర్ రెడ్డి గారు చెప్తారు కాంగ్రెస్ రెడ్డి గారు తులసిరెడ్డి గారు చెప్పారు నేను చెప్తున్న అందరూ కూడా రెడ్డి గారు వీళ్ళందరూ చిన్న చిత్తగా వాళ్ళు కాదు ఎంత బాగా వర్ణించారు ఎస్సీ సప్లైన్లో ఉన్న డబ్బులు అంతే ఉంటాయి దానిలో డబ్బులే ఉండవు అమ్మఒడి పథకంకి ఇచ్చిన డబ్బులు దానిలోకి చూపిస్తారు అన్ని దానిలోకి చూపిస్తారు ఇప్పటికి రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాల్లో మనిషికి ఒక కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయలు మీరు ఇచ్చారు తెలియదు కానీ అందరికి ఇవ్వలేరు కదా కొంతమందికే కదా ఇచ్చారో తెలియదు కానీ ప్రతి కుటుంబం మీద రాష్ట్రంలో ప్రతి కుటుంబం మీద రెండున్నర లక్షల అప్పు బాధించగలిగారు మోపగలిగారు అది మీ ఘనత ఈ రెండు సంవత్సరాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పదమూడు వందల కోట్ల అందులో మీరు ఖర్చు చేసేది ఐదు వందల యాభై కోట్ల రైతులకి ఓ గొప్పలు చెప్పుకుంటున్నా మీరు రైతులకి ఏం చేస్తున్నారు ఏమీ లేదు కేంద్ర ప్రభుత్వం ఏడు వేలు మీరు ఆరు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాన రైగోడికి లేరా అరే అరే ఎంత పాపం అండి రైతులు ఏ పాపం చేస్తున్నారండి ఈ రాష్ట్రంలో కరెంటు మీటర్లు పెట్టొద్దంటే మీటర్లు పెడతావు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి ఆరు వేలు ఇస్తావు దీనికి సాక్షిలో పెద్ద పెద్ద యార్డ్లు ఇది ఈ రెండు సంవత్సరాల్లో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు యార్డ్ల మీద ఖర్చు పెట్టినటువంటి డబ్బులతో అమ్మఒడి పథకం ఇంకొకరికి ఇవ్వచ్చు ఇంట్లో ఇద్దరికి ఇది ఇక మనం ఇంతకన్నా పెద్ద వర్ణించాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పరిపాలించిన అన్ని గతం ఎంతో గొప్పది ఎంతో కీర్తించబడినది